హాయ్, వెల్కమ్ టు టీవీ 45. కేజీఎఫ్తో ఇండియన్ సినిమాని ఊపేసిన రాఖీ భాయ్ తెలుగు సినిమాకు సై అన్నాడట. ఇది అసలు ఊహించని పరిణామం. దిల్ రాజుకి ఇచ్చిన మాట కోసం 300 కోట్ల బడ్జెట్తో కన్నడ స్టార్ యష్ భారీ సాహసానికి సిద్ధమైపోయాడు. యష్ మన ఊరు కాదు, మన పేరు కాదు, కానీ దేశవ్యాప్తంగా మారుమోగిన పేరు. కేజీఎఫ్ 2 చాప్టర్స్తో పాన్ ఇండియా లెవెల్లో దుమ్ము దులిపిన యష్ ఇప్పుడు స్ట్రైట్ తెలుగు సినిమా చేయబోతున్నాడు. ఈ కన్నడ హీరో టాలీవుడ్ ఎంట్రీకి సిద్ధమయ్యాడు. కేజీఎఫ్ 1, 2 అంటూ 2 సార్లు పాన్ ఇండియా హీరోగా సౌత్ నార్త్ ను కుదిపేసిన ఈ శాండల్వుడ్ హీరోకి టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వాల్సిన అవసరం ఏంటనే డౌట్ రావచ్చు. కానీ దిల్ రాజుకి ఇచ్చిన ప్రామిస్ వల్ల యష్ తెలుగు సినిమాకు సై అనాల్సి వచ్చిందట. కేజీఎఫ్ తర్వాత యష్ కన్నడ మూవీ చేస్తున్నాడు, అది పాన్ ఇండియా ప్రాజెక్ట్ కాదంటున్నారు. కాకపోతే ఆ సినిమా తర్వాత చేసేది మాత్రం పాన్ ఇండియా మూవీ అట, అది కూడా తెలుగు సినిమా అట. వంశీ పైడిపల్లి మేకింగ్ లో కేజీఎఫ్ఎం యష్ సినిమా తెలుగు హిందీలో ఒకేసారి తెరకెక్కబోతోందని తెలుస్తోంది. ఆల్రెడీ తమిళ స్టార్ విజయ్ దళపతి 66 మూవీ తీస్తున్నాడు వంశీ పైడిపల్లి. అలా విజయ్ని, వంశీని దిల్ రాజు కలిపాడు. ఇప్పుడు తమిళ హీరో తర్వాత కన్నడ స్టార్ యష్ ని స్ట్రేట్ తెలుగు మూవీకి ఒప్పించాడు దిల్ రాజు. 2023 సంక్రాంతికి ప్రాజెక్ట్ పట్టాలెక్కబోతోంది. డైరెక్టర్ గా ఈ సినిమా కూడా వంశీ పైడిపల్లి పేరే వినిపిస్తోంది. ఇక బాలీవుడ్ లో జెర్సీ రీమేక్, తెలుగు హిట్ రీమేక్స్ తో నిర్మాతగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోన్న దిల్ రాజు ఇప్పుడు విజయ్ తో తెలుగు తమిళ భాషల్లో ప్రాజెక్ట్, యష్ తో తెలుగు హిందీ భాషలో ఒక ప్రాజెక్ట్ ఫైనల్ చేశాడు.